రాష్ట్రంలో వ్యవసాయం వృత్తిపనులను తిరిగి నిలబెట్టేందుకు సమగ్ర ప్రణాళికలను అమలు చేస్తున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. పంట పెట్టుబడి కోసం రైతులు పడే ఇబ్బందులు చూసి చెల్లించే రైతు బంధు పథకాన్ని ప్రారంభించామన్నారు. రాష్ట్రంలోని రైతులందరికీ ఎకరానికి 8,000 చొప్పున పంట పెట్టుబడి సాయం అందిస్తున్నట్లు తెలిపారు. అటు జూన్‌20లోగా రైతులందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు, రైతు బంధు చెక్కులు పంపిణీ చేసి భూముల వివరాలను ధరణి వెబ్సైట్లో పొందుపరుస్తామన్నారు సీఎం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుంటేనే వివిధ వృత్తులను నమ్ముకుని జీవించే ప్రజానీకానికి చేతి నిండా పని, కడుపు నిండా అన్నం దొరుకుతుంది. వ్యవసాయ రంగం వృత్తి పనులు బాగుంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుంటుందని నా ప్రగాఢ విశ్వాసం. ఉమ్మడి రాష్ట్రంలో కుదేలైన వ్యవసాయ రంగాన్ని, వృత్తి పనులను తిరిగి నిలబెట్టేందుకు ప్రభుత్వం సమగ్ర దృక్పథంతో ప్రణాళికలు రచించి అమలు చేస్తున్నది. దశల వారీగా వివిధ పథకాలను అమలు చేస్తూ వస్తున్నది. రైతుల రుణమాఫీ, సకాలంలో ఎరువులు విత్తనాల సరఫరా, 5,000 ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణాధికార నియామకం, డ్రిప్ ఇరిగేషన్కు, పాలిహౌజులకు, యంత్ర పరికరాలకు భారీ సబ్సిడీలు ఇవ్వడం, పెద్ద ఎత్తున గోదాముల నిర్మాణం, రైతన్నలు చెల్లించాల్సిన నీటి తీరువా బకాయిలు రద్దు చేయడం, వ్యవసాయ ట్రాక్టర్లపై రవాణా పన్ను రద్దు తదితర కార్యక్రమాల ద్వారా వ్యవసాయ రంగానికి కొత్త ఉత్తేజాన్ని కలిగించాం. సమైక్య రాష్ట్రంలో కరెంటు లేక రైతులు అనుభవించిన కష్టాలకు తెలంగాణ రాష్ట్రంలో చరమగీతం పాడాం. ఒకప్పుడు కరెంటు ఉంటే వార్త, నేడు కరెంటు పోతే వార్త అనుకునే స్థాయికి విద్యుత్ రంగాన్ని తీసుకురాగలిగాం. 24 గంటల పాటు నాణ్యమైన నిరంతర ఉచిత విద్యుత్ సరఫరాతో వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పెరిగినాయి. రైతుల జీవితాల్లో ఆనందపు వెలుగులు నిండినాయి. ఇంతకాలం ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు, మరే ఇతర రాష్ట్రంలోనూ ఎవరూ సాహసించని భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని మనం కేవలం 100 రోజుల్లో విజయవంతంగా పూర్తి చేయగలిగాం. ఏ భూమికి ఎవరు యజమానులన్న విషయంలో స్పష్టత వచ్చింది. పంట పెట్టుబడి చెక్కులతో పాటు పట్టాదారు పాస్ పుస్తకాలను కూడా రైతులకు అందిస్తున్నాం. జూన్‌20లోగా రైతులందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు, రైతు బంధు చెక్కుల పంపిణీ పూర్తి చేసే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమై ఉంది. 2,38,00,000 ఎకరాల భూమికి సంబంధించిన రికార్డులను ప్రక్షాళన చేయడంతో పాటు 1,40,00,000 ఎకరాల వ్యవసాయ భూమి విషయంలో స్పష్టత సాధించగలిగాం. రైతులు తమ భూమి కుదువ పెట్టకుండానే, పాస్బుక్కులు తీసుకోకుండానే బ్యాంకులు రుణాలు ఇచ్చే విధానాన్ని అమలు చేయబోతున్నాం. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయడానికి అన్ని పంటలకు మద్దతు ధర ప్రకటించే విధంగా కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాం. అవినీతికి, జాప్యానికి ఆస్కారం లేని విధంగా రాష్ట్రంలో నూతన రిజిస్ట్రేషన్ విధానాన్ని త్వరలోనే ప్రారంభిస్తున్నామని ప్రకటించడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ప్రతి మండలంలో రిజిస్ట్రేషన్లు జరగాలి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న 141 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలతో పాటు అన్ని మండలాల తహసీల్దారులకు రిజిస్ట్రేషన్ బాధ్యతలు అప్పగిస్తున్నాం. భూ రికార్డుల ప్రక్షాళన ద్వారా తేలిన సమాచారాన్ని పొందుపరుస్తూ ప్రభుత్వం ధరణి అనే పేరుతో వెబ్సైట్ రూపొందిస్తున్నది. జూన్‌20 వరకు భూములకు సంబంధించిన పూర్తి స్థాయి స్పష్టత సాధించి ఆ వివరాలను పారదర్శకంగా ధరణిలో నమోదు చేస్తారు. ఈ వెబ్సైట్ వల్ల భూముల వివరాలన్నీ ఒకే చోట అందరికీ అందుబాటులో ఉంటాయి. క్రయ విక్రయాలు ఎప్పుడు జరిగినా మార్పులు చేర్పులు వెంటనే నమోదవుతాయి. కోర్ బ్యాంకింగ్ తరహాలో ధరణి వెబ్సైట్ నిర్వహణ జరుగుతుంది. రైతాంగాన్ని మరింతగా ఆదుకోవడానికి ఇంకో ఎంతో చేయాలన్న తపన మదిలో మదులుతూనే ఉంది. వ్యవసాయ సీజన్ వచ్చిందంటే పంట పెట్టుబడి కోసం రైతులు ఎన్ని బాధలు పడతారో ఒక రైతుగా నాకు తెలియంది కాదు. ఒక దశలో పెట్టుబడి కోసం ఇండ్లు, భూములు, నగలు కుదువబెట్టి అధిక వడ్డీకి అప్పులు తెచ్చుకునే దుస్థితి ఉండేది. ఇంత చేస్తే పంట చేతికి వచ్చేదాకా నమ్మకం ఉండేది కాదు. వచ్చినా గిట్టుబాటు ధర లభిస్తుందో లేదో తెలియని పరిస్థితి. ఫలితంగా రైతులు అప్పుల పాలై చితికిపోయేవారు. ఈ పరిస్థితుల్లో నుంచి రైతును బయటపడేయాలి. వ్యవసాయం లాభసాటిగా మార్చాలి. ఎంత భారమైనా సరే రైతులను మరింతగా ఆదుకోవాలి. వారి ముఖంలో ఆనందం చూడాలి అనే నిరంతర ఆరాటంలోంచి ఉద్భవించిందే రైతు బంధు పథకం. రాష్ట్రంలోని రైతులందరికీ ఎకరానికి 8,000 రూపాయల చొప్పున ఈ ఏడాది నుంచే పంట పెట్టుబడి సాయం అందిస్తున్నాం. తొలి విడత చెక్కుల పంపిణీతో గ్రామాలలో, ముఖ్యంగా రైతాంగంలో పండగ వాతావరణం నెలకొన్నది. ఈ పథకం రైతన్నలలో విశ్వాసాన్ని,
ఆత్మస్థైర్యాన్ని నింపింది. పంట పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగాల్సిన దుస్థితిని తొలగించింది. ఈ పథకం ప్రారంభంతో నేడు ఇన్ని నాళ్లకు రైతు మోములో ఆనందాన్ని చూడగలుగుతున్నాం. ఈ పథకం ఇతర రాష్ట్రాలలోనే కాదు, విదేశాలలో ఉంటున్న వారిలో కూడా చైతన్యం కలిగించింది. కొంతమంది సంపన్న వర్గాలకు చెందిన రైతులు, దాతలు తమకు ఇచ్చిన పెట్టుబడి మొత్తాలను తిరిగి రైతు సంక్షేమానికే వినియోగించమని ప్రభుత్వానికి తిరిగి ఇస్తున్నారు. దీనితో పాటుగా పథకంలో తాము భాగస్వాములమవుతామని, శక్తి కొలది విరాళాలు అందిస్తామని ముందుకు వస్తుండటం సంతోషాన్ని కలిగిస్తోంది. ఇతర రాష్ట్రాలలోని కొన్ని పార్టీలు మన కార్యక్రమాలకు ఆకర్షితమై ఆయా పథకాలను యథాతథంగా వారి వారి పార్టీల ఎన్నికల ప్రణాళికలో పెట్టుకోవడం విశేషం. రైతులకు భూమి తప్ప మరే జీవనాధారం ఉండదు. రాష్ట్రంలో చాలామంది చిన్న సన్నకారు రైతులే ఉన్నారు. ఒక్క ఎకరంలోపు భూమి ఉన్న రైతులు 18 లక్షల మంది ఉన్నారు. అటువంటి పేద రైతులు ఎవరైనా దురదృష్టవశాత్తు చనిపోతే వారి కుటుంబాలు ఉన్నట్టుండి అగాధంలో పడిపోతాయి. చెమటోడ్చి లోకానికి అన్నం పెట్టే రైతు కుటుంబానికి అటువంటి దుర్గతి పట్టనివ్వవద్దని ప్రభుత్వం యోచించింది. కుటుంబాన్ని పోషించే పెద్ద దిక్కును కోల్పోయినా వారి కుటుంబానికి తగిన ఆర్థిక భరోసా ఉండాలనే ఉదాత్తమైన ఆలోచనతో రైతులకు ఉచిత జీవిత బీమా పథకాన్ని ప్రారంభిస్తున్నది. ఇకపై తెలంగాణలో ఏ రైతు మరణించినా అతని కుటుంబానికి 10 రోజుల్లోగానే 5 లక్షల రూపాయల జీవిత బీమా మొత్తం అంది తీరుతుంది. ఈ బీమా కోసం అవసరమైన ప్రీమియం డబ్బులను రైతు మీద ఒక పైసా కూడా భారం వేయకుండా ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుంది. జీవిత బీమా రంగంలో అనుభవం, విశ్వసనీయత, విస్తృత యంత్రాంగం కలిగిన LIC లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ప్రభుత్వం రైతులకు జీవిత బీమా పథకం అమలు చేయబోతున్నది. ఈ పథకం కోసం రైతులు కోరుకున్న వారినే నామినీలుగా చేర్చాలని అధికారులను ఆదేశించాం. నామినీ వివరాలు తెలుపుతూ రైతులు దరఖాస్తులు ప్రభుత్వానికి అందించే కార్యక్రమం త్వరలోనే ప్రారంభమవుతుంది. 15 ఆగస్టు నుంచి రైతులకు బీమా పత్రాలు అందించే కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇవి కేవలం బీమా పత్రాలు కావు, ఇవి రాష్ట్రంలోని రైతుల కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న జీవన భద్రతా పత్రాలు.